ఏపీలో రాజకీయాలు క్షణానికి వేగంగా మారుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకునేందుకు ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రాసక్తి నెలకొంది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా ఢిల్లీ వెళుతున్నారంటే ఏపీలో రాజకీయంగా ఏదో కీలక పరిణామం జరగబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని వైసీపీని గద్దె దించుతామని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కానీ టీడీపీ జనసేనలతో బీజేపీని కలుపుకొనిపోయే దిశగా ఆ పార్టీ పెద్దలను ఒప్పించలేకపోయారు పలుసార్లు ఆయన ఢిల్లీ దాకా వెళ్లారు కానీ కనీసం బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా పొందలేక చేసేదేమీ లేక చేతులు ఊపుకుంటూ తిరుగుబాటులో ఏపీకి ఖాళీగా వెనక్కి వచ్చేవారు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్కు ఢిల్లీ బీజేపీ పెద్దల దృష్టిలో ఏమాత్రం విలువ బయట పెట్టుకునేవారు చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రధాని మోదీ పైన పలు రకాల పాజిటివ్ కామెంట్స్ చేసేవారు ఆ మధ్య ఒకసారి ఓ జాతీయ ఛానల్లో యాంకర్ తో మాట్లాడుతూ మోదీని తెగ పొగిడేశారు కానీ బీజేపీ పెద్దలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మోదీ అమిత్ షాలను ఇతర కేంద్ర మంత్రులను కలుసుకుని తన వ్యక్తిగత కేసుల పరంగానో లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసమో నిధుల పరంగానో లబ్ధి పొందుతూ వస్తున్నారు ఇటీవల జరిగిన ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకోవచ్చు విభజన హామీలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలంటూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నిసార్లు కోరినా పట్టించుకుని మోదీ ప్రభుత్వం ఇటీవల జగన్ ప్రభుత్వానికి సుమారు పదివేల కోట్లకు పైగా నిధులను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి దాదాపు పదిహేడు వేల కోట్లకు పైగా నిధులను సమాచారం అంటే పరోక్షంగా ప్రధాని సీఎం సహకరిస్తున్నారన్న వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ పదే పదే వల్ల వేయడమే కానీ ఈ విషయంపైన బీజేపీ నుంచి స్పష్టత రాలేదు ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మధ్య సంబంధాలు మరింత అయినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యి రాజకీయంగా బీజేపీ స్టాండ్ ఏమిటో కనుక్కునేందుకు స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారంలో బీజేపీ కలిసి వచ్చేలా చేయడంలో పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోయారని ఇక ముందు ఏమో చేస్తారనే ఆశలు కూడా లేవని ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆయనే స్వయంగా సీన్లోకి ఎంటర్ అయ్యారని అంటున్నారు అందుకే చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టు సమాచారం ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ సమయంలో రాజకీయాలు చర్చకు వస్తాయా పొత్తులపైన చంద్రబాబు ప్రతిపాదన చేస్తారా అమిత్ షా స్పందన ఎలా ఉంటుంది అనే విషయాలపై ఆసక్తి నెలకొంది ఇప్పుడు జీ ట్వంటీ సన్నాహక సదస్సులో భాగంగా ఢిల్లీలో జరిగే సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నట్టు తెలుస్తోంది ఆ సమయంలోనే కేంద్రంలోని ముఖ్య నేతలతో సమావేశం ఉందని చెబుతున్నారు జీ ట్వంటీ సదస్సును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగా పలు విభాగాలు అంశాలపైన సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది ఈ సదస్సులో భాగంగానే ప్రధాని హోంమంత్రితో ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం చంద్రబాబు మోదీ అమిత్ మాట్లాడే సందర్భంలో రాజకీయంగా ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారా లేదా అనేది చూడాలి రేపు మధ్యాహ్నం చంద్రబాబు తిరిగి హైదరాబాద్కు రానున్నారు మరోవైపు ఒడిశా రైలు దుర్ఘటన కారణంగా ఈ టూర్ సమావేశం పైన సందిగ్ధత కొనసాగుతోంది ఏం జరుగుతుందో చూడాలి మరి